నమస్తే, నా పేరు కిరణ్. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భయపడకుండా పోరాడితే సీఎం జగన్ను పులివెందులకు పంపిణీ చేయొచ్చు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గాజువాక జడ్పీ హైస్కూల్లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. ఎన్ఈడీ సెంటర్లో టీడీపీ ఎమ్మెల్యేల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు కాకీల తీర్పు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించిన ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లి. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిరాశ్రయ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. ప్రపంచ నిరాశ్రయ దినోత్సవ సభలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ. భయపడకుండా పోరాటం చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పారిపోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తాను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి కూడా భయపడేవారని చంద్రబాబు చెప్పారు. మంచిగా ఉంటాను, తమాషాలు చేస్తే ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన కోసం విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు భారీగా స్వాగతం పలికారు. పోలీసులు అడ్డు తగిలినప్పటికీ భారీ ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన విస్తృత కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. నాయకులు కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇచ్చారు. ఎవరైతే పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేస్తారో వారికే ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. నవంబర్లో పార్టీకి ఎన్నికలు ఉంటాయని, చాలా చోట్ల సమర్థులకు పెద్దపీట వేయలేకపోయానని ఆయన అన్నారు. ఇకపై గ్రామ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు నేతలను ఎన్నుకునే అవకాశం ఇస్తానని చెప్పారు. తొందరలోనే నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోతాయని చెప్పారు. రావాలి ఇసుక, కావాలి కరెంట్ అనే నినాదం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుందని, భయపడకుండా పోరాటం చేస్తే సీఎం పులివెందుల పారిపోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. విశాఖలో 4 దిక్కులా టీడీపీ గెలిచినప్పటికీ కొంతమందిని పంపించి సెటిల్మెంట్లు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వచ్చే 2 నెలల్లో అన్ని జిల్లాల్లో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో కరెంటు కొరత చూశారని, ఎప్పుడైనా మళ్ళీ చీకటి రోజులు వచ్చాయా లేదా? మళ్ళా గుడ్డి దీపాల కోసం మనం ఎత్తకాల్సిన బాధ్యత. ఇప్పుడు సర్ప్లస్ కరెంటు, కరెంటు రేట్లు పెంచమని కూడా చెప్పింది, మనమే చెప్పాం. భవిష్యత్తులో కరెంటు రేట్లు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఇండియాలో మన ప్రభుత్వం. ఎందుకంటే సోలార్, విండ్ ఇవన్నీ కూడా కాస్ట్ తగ్గిపోతుంది. ఈయన వచ్చాడు, పీపీఏలు రివ్యూ పెట్టాడు. ఎందుకు? కమిషన్ల కోసం. ఏమన్నాడు ఆ రోజు ఇసుకలో మన వాళ్ళు తప్పు చేశారని చెప్పి మాట్లాడాడు. మనం దోచుకున్నామని మాట్లాడాడు. ఊరూరు పోయి చెప్పాడు. ప్రతి ఒక్కరిని ఫేక్ న్యూస్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈరోజు శాండ్లో 5వ నెల అడుగుతున్న సవాలు విసురుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఎప్పటి లోపల ఇసుకు ఇస్తారని అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఇచ్చే ధైర్యం దమ్ము లేకుండా మిమ్మల్ని అడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. 30 లక్షల మంది పొట్టగొట్టి మీ పొట్టలు నింపుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా, ఇది అసార్ తవరా కాదా తమ్ముళ్ళు, మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. లేబర్ అయితే తెల్లవారుతో నిద్రలేసి వచ్చి అన్నా క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ చేసి పని చేసుకుని మళ్ళా ఇంటికి పోయి అవసరమైతే మధ్యాహ్నం లంచ్ కూడా చేసి రాత్రి భోజనం కూడా చేసి 3-5 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా భోజనం పెడితే, ఆ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని దెబ్బతీశారు. నగర టీడీపీ అధ్యక్షుడు రెహమాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, చినరాజప్ప, ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, గంటా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, పప్పల చలపతిరావు, టీడీపీ యువ నాయకుడు శ్రీభరత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. మొదటి విడతగా విద్యార్థులకు ఈ పథకం కింద కంటి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించనున్నారు. సర్వేంద్రియానం, నయనం, ప్రధానం అన్నారు పెద్దలు.
ఇటీవల కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు కంటి సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు నేత్ర వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కంటి వెలుగు పేరిట ఓ బృహత్తర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకారం చుట్టిన ఈ పథకాన్ని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గాజువాకలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలో మొదటి విడతగా 5 ఏళ్ల నుండి 10 సంవత్సరాల్లోపు పిల్లలకు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. 5268 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 616,186 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దీనికోసం 146 మంది వైద్యాధికారులు 850 టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దృష్టిలోపం ఉన్న పిల్లలను గుర్తించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా అందిస్తామని అన్నారు. దృష్టిలోపంతో ఎవరూ అంధత్వానికి గురి కాకుండా ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు అందరి జీవితాల్లో వెలుగును నింపనుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పర నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, వివి సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఇన్ఛార్జ్ కలెక్టర్ శివశంకర్, జీవీఎంసీ కమిషనర్ సృజన, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కావాలనుకుంటే వాళ్లు వైసీపీలో చేరిపోవచ్చునని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా అడుగడుగున ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళుతున్న ఎమ్మెల్యేలను ఎన్ఏడీ సెంటర్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బైఠాయింపులు, ఆందోళనలు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు ఈ ఆందోళనలో కొనసాగాయి. ఒకనొక సమయంలో ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించి పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు, నాయకులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఎయిర్పోర్టుకు వెళ్లి తమ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగర వ్యాప్తంగా భారీ ఎత్తున మోటార్ సైకిళ్లపై తెలుగు తమ్ముళ్లతో పాటు ఎమ్మెల్యేలు కూడా మోటార్ సైకిళ్లపై ర్యాలీ చేశారు. వెలగపూడి నడుపుతున్న మోటార్ సైకిల్ను ఎన్ఏడి సెంటర్లో పోలీసులు అడ్డగించారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పోలీసుల తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, కావాలంటే వారు వైసీపీలో చేరిపోవచ్చని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రౌడీ పాలన కొనసాగుతుందని, 22 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని, 570 దాడులు చేశారని ఆరోపించారు. అందరూ ధైర్యంగా పనిచేస్తే జగన్ను పులివెందులకు పంపించేయవచ్చునని అన్నారు. అధికారంలో ఉండే నాయకులు ఇష్టానుసారంగా పెత్తనం చేయడము, అధికార పార్టీని అణగదొక్కాలని ప్రయత్నం చేసి రెచ్చిపోతారు తప్ప అణిగి దుక్కే పరిస్థితి ఉండదు. అదే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను విశాఖపట్నం వచ్చాను. ఇది 2వ సమావేశం. మొట్టమొదటి సమావేశం మొన్న ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను. కార్యకర్తల సమావేశం పెట్టుకొని 2 రోజులు స్పెండ్ చేశాను. ఈరోజు విశాఖపట్నం వచ్చాను. 4 నెలలు అయింది. ఇది 5వ నెల. కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి మేము కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోవాలి. మీరు పెద్ద ఎత్తున వచ్చారు. నాకైతే అర్థం కాలేదు. ఇంకా కూడా అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తున్నా కానీ ఇక్కడ మన మానసిక స్థితి నాకు ఇంకా అర్థం కావడం లేదు. మన మోటార్ బైకులు రానీరు,
ఇప్పుడే చెప్పాడు గణేష్ కుమార్ గారు రామకృష్ణ బాబు ధర్నా చేసే పరిస్థితి ఏంటి, మన కార్యకర్తల్ని మోటార్ బైకులు అక్కడ రానిచ్చే వరకు ఉండినేని దానికి ధర్నా, పోలీసులకు ఆనందం. నాకు అర్థం కాలా ఎందుకు ఈ అమితమైన ఉత్సాహం? నాకైతే అర్థం కాలా. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా, ప్రతి ఒక్కరి జాతకాలు నాకు తెలుసు, మంచికి మంచిగా ఉంటా. తమాషా చేయాలనుకుంటే మాత్రం మీకు సాధ్యం కాదని మరొక్కసారి పోలీసు వ్యవస్థకు చెప్తున్నా. పోలీసులు కూడా అందరూ చెడ్డవాళ్ళు కాదు, మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మాత్రం చాలా ఎక్స్ట్రా వేషాలు వేస్తున్నారు, ఎందుకో నాకైతే అర్థం కావడంలా. మీరు కూడా కావాలంటే వైసీపీలో చేరిపోండి, సీట్లు తీసుకోండి, నాకు బాధలే. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్షలు చంద్రబాబు నిర్వహించారు. ఈ సమీక్షలు శుక్రవారం కూడా ఎన్టీఆర్ భవన్లో కొనసాగనున్నాయి. ప్రతి నియోజకవర్గానికి గంట సమయాన్ని కేటాయిస్తూ కార్యకర్తల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు. పిల్లలు వదిలేశారని, తల్లిదండ్రులు కొట్టారని, అయిన వాళ్లకు బరువయ్యారని చాలా మంది ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తున్నారు. రోడ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్పాత్లే వారికి స్థావరాలుగా మారుతున్నాయి. సమయానికి భోజనం లేక అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా కుంగిపోతూ వందలాది మంది తనువు చాలిస్తున్నారు. అటువంటి వారు ఏ నగరంలో చూసినా ఎక్కడికక్కడే కనిపిస్తుంటారు. కానీ సమాజంలో వారు కూడా భాగమే. అటువంటి వారికి కూడా జీవించే హక్కు ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నిరాశ్రయులకు కూడా ఆవాసాలు కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ నిరాశ్రయ దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్న నిరాశ్రయ వసతి గృహాల నుండి నిరాశ్రయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ, యూసీడి ఏపీడీ శ్రీనివాస్, రైల్వే పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం 14కు పైగా నిరాశ్రయ వసతి గృహాలు ఉన్నారని, కానీ అందులో సగం అందుబాటులో లేవని వక్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వసతి గృహాలు కల్పించి అటువంటి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరాశ్రయులు కూడా ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేకపోతే బ్రతకడమే కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అది త్వరగా పెడితే ఇంకా చాలా మంది రోడ్ల మీద, ఫుట్పాత్ మీద చాలా మంది నిరాశ్రయులు ఉంటున్నారు. వాళ్ళకి కూడా ఒక ఆశ్రమం దొరికేటట్టు ఉంటుంది. ఇప్పుడైతే ఆశ్రమాలు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. మా ఆశ్రమం భూపేష్ నగర్ ఆశ్రమం, మరి సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ, మా ఆశ్రమంలో 38 మంది దాకా ఉన్నారు ఇప్పటి వరకు. మా సెంటర్ కెపాసిటీ మాది 40 మంది వరకు ఉన్నది. కానీ చాలా మంది మా ఊళ్ళ నుంచి అదే డబ్బులు ఆడుకొని వచ్చేసిన వాళ్ళు, రోడ్ల మీద భిక్షం ఎత్తుకొని బతికే వాళ్ళు, వికలాంగులు, పిహెచ్సి వాళ్ళు, అలాగే గుడ్డోళ్ళు, మా ఆశ్రమంలో గుడ్డైన కూడా ఉన్నారు. ఎవరు చూడకుండా వదిలేసిన వాళ్ళందరూ కూడా మేము చేరదీసి ఆశ్రమంలో పెట్టి జీవంసీ వాళ్ళ సపోర్ట్తో మేము భగత్ సింగ్ నగర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 12వ తేదీన ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు క్రాంతి రమేష్లు తెలిపారు. విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో చిత్రీకరించిన ఈ భగత్ సింగ్ నగర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ను 12వ తేదీ సాయంత్రం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్నామని అన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ఉద్దేశంతో ఫ్రెష్ లుక్ ఉన్న ఫేసెస్, ఎందుకంటే ఇది చాలా రియలిస్టిక్ ఉంటుంది మూవీ అంతా. ఫైట్స్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, ఎక్కడ ఏ అవసరమో ఆ కథకు అనుగుణంగా, కథకు అనుగుణంగా యాక్టర్స్ని తీసుకున్నాం. అక్కడ యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ ఫిట్ అవ్వాల్సి వస్తే పెద్ద యాక్టర్స్ని తీసుకున్నాం. కానీ హీరో హీరోయిన్ వాడికి వచ్చేటప్పుడు, హీరో గారు వచ్చేటప్పటికి ముంబైలో ట్రైనింగ్ అయ్యారు, ఎక్సలెంట్ పర్సన్. అండ్ కథ ఈ మూవీ, అండ్ ఈ మూవీ ద్వారా మేమేం చెప్పదలుచుకుంటున్నాం అంటే, ఒక మనిషి అవసరాన్ని ఇంకొక మనిషి వ్యాపారంగా మలుచుకుంటున్న రోజుల్లో ఒక మనిషిని మనిషిలాగా చూడాలి, ఒక మనిషి అవసరానికి ఇంకొక మనిషి ఉపయోగపడితే సొసైటీ ఎలా ఉంటుంది, ఇలాంటి మంచి మంచి ఇష్యూస్ తోటి ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ చేసాము. నాట్ లైక్ ఆర్ట్. హెడ్లైన్స్ మరోసారి.
భయపడకుండా పోరాడితే సీఎం జగన్ ను పులివెందులకు పంపించేయచ్చు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గాజువాక జడ్పీ హైస్కూల్లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. ఎన్ఈడి సెంటర్లో టీడీపీ ఎమ్మెల్యేల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు కాకీల తీర్పు నిరసనగా రోడ్డుపైన బైఠాయించిన ఎమ్మెల్యేలు వెలగపూడి వాసుపల్లి. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిరాశ్రయ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. ప్రపంచ నిరాశ్రయ దినోత్సవ సభలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.